సో వెల్కమ్ టు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ క్లాస్. వాస్తవంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా ఒకదానిపై ఇంకొకటి ఆధారపడే ఉంటాయి. కానీ డిఎస్సి చూసినప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా రాలేదు కాబట్టి మనం ఈ సబ్జెక్ట్ని రెండు భాగాలుగా చేసి జీకే అండ్ జీకేగా కరెంట్ అఫైర్స్ని సపరేట్గా చెప్పడం జరుగుతుంది. సో జనరల్ నాలెడ్జ్ అనేది మొత్తం యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని ఇందులో మెయిన్గా కలపకపోవడానికి రీజన్ ఏంటంటే అవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మనం ఇప్పుడు చెప్తున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్తున్నాను, సపోజ్ క్లాసు పద్మ అవార్డులు అనేది చెప్పాను అనుకోండి, అది 2023 మనం చెప్తూ ఉంటాం. దానివల్ల సమయం వృధా తప్పించి ఇంకేం లేదు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో మనకు 2024కు సంబంధించిన భారతదేశం యొక్క పౌర పురస్కారాలు, పద్మ అవార్డులు, కొంతకాలంగా ప్రకటించని భారతరత్న లాంటివి కూడా ప్రకటించే ఛాయస్ ఉంది. కాబట్టి మనం వాటిని కూడా చూసుకోవాలి. అలాగే జీకే చదువుతున్నప్పుడు ఖచ్చితంగా అనేది లేదు, ఇది ఒక ఎనార్మస్ సబ్జెక్ట్ కాబట్టి ముఖ్యంగా డిఎస్సి పిల్లలు 6th to 10th అంటే ఎస్జిటి ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి అందులో కొంత జీకే ఉంటుంది. ఒకప్పటిలాగా అలాంటి జీకే అడగడం కాస్త తగ్గిపోయింది. ఇప్పుడు ఫలానా చిన్న చిన్న విషయాలని ఎవరు కనుగొన్నారు, ఎడ్వర్డ్ జెన్నర్ ఇలాంటివన్నీ కూడా అందులో మనకు పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక ఎక్స్ట్రీమ్ టైప్ జీకే కూడా ఇప్పుడు పెద్దగా ఎగ్జామ్స్లో కనిపించట్లేదు. ఒకప్పటిలాగా గోల్ గుంబజ్, కుతుబ్ మినారు, పెద్ద గుమ్మటం, పెద్ద మినరేట్, ఇవి మరి జీకేలో ఏమడుగుతున్నాడు. అలాగే కొన్నింట్లో ఫేవరబుల్గా ఉండదు. ఇప్పుడు లజీ శాస్త్రాలు ఉన్నాయి, ఫోబియాలు ఉన్నాయి, రకరకాల భయాలు ఉన్నాయి, మీటర్స్ ఉన్నాయి, ఇవి చాలా ఉంటాయి. వదిలేయాలా అనేది ఒక పాయింట్, లేదా చదవాలి అనుకున్నప్పుడు ఇలా లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడే రోజు ఒక 2-3, డైలీ ఒక 2-3, ఇప్పుడు రైనాలజీ, గైనకాలజీ, జెరంటాలజీ 2-6 అలా చదువుతూ వెళ్ళిపోవడం బెస్ట్. లాస్ట్లో ఏంటంటే వందలు ఉండే వాటిని మనం చదవటం అనేది కష్టం. మనకు రిస్క్ రివార్డ్ కూడా అనుకూలంగా ఉండే అవకాశం దాంట్లో ఉండదు. అవి పైగా చాలా పుస్తకాల్లో అదవుతుంటాయి. మనకు జాబ్ డిసైడ్ చేసేది అది జీకేలో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ ప్రస్తుతం కొనసాగుతున్న అంశాల ఆధారంగా మనకు వార్తల్లోకి వచ్చేటి. ఇప్పుడు మాల్దీవుల అంశమే తీసుకోండి, ఇజ్రాయలే తీసుకోండి, ఇవి అన్నప్పుడు కరెంట్ అఫైర్స్లో వచ్చే వార్తలతో పాటు ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క నిఘా సంస్థ పేరేంటి, మాల్దీవుల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన అధ్యక్షుడు ఎవరు, మనకి ఇంతకుముందు ఉన్న భారత అనుకూలమైన అధ్యక్షుడు ఎవరు, అంటే ఇవి అడగడానికి రీజన్ అక్కడ ఎదురవుతున్న ఏదో ఒక ఉద్రిక్త పరిస్థితి. ఇప్పుడు మనం దాన్ని ఎక్స్ట్రీమ్ వెళ్ళొద్దు, ఎందుకంటే అది కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు ఆ అంశాలని చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక జనరల్ నాలెడ్జ్ అనేది మనం పెట్టుకుంటూ వచ్చినప్పుడు విపరీతంగా చదివేస్తుంటాం. ఇప్పుడు సర్వప్రథములు అంటే మొట్టమొదటి వాళ్ళు, అంటే దాదాపుగా ఏ వార్తల్లో లేని దాన్ని ఇప్పుడు మనకు మామూలుగా అడిగే అవకాశం లేదు. ఒకప్పుడు ఎవరెస్ట్ ఇట్లాంటివన్నీ అస్సలు అడగరు అని చెప్పడానికి మనం లేదు. కానీ ఎందుకు అంటే ఎవరెస్ట్ ఎక్కడం ఒకప్పుడు అద్భుతం, ఇప్పుడు చాలా ఎక్కువ మంది దాన్ని అధిరోహించేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఘనత సంబంధించిన విషయం అనేది కాస్త తగ్గిపోతూ ఉంటుంది. ఎగ్జామ్లో అడగడానికి ఫేవరబుల్గా ఉండదు. కాబట్టి డైలీ న్యూస్ పేపర్ చదవడం కంపల్సరీగా అలవాటు చేసుకోండి. దాంట్లో నుంచే జీకే జనరేట్ అవుతుందని అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అనేది నేరుగా కేవలం ఈ పాఠశాలలో విద్య బోధించే ఉపాధ్యాయుల వరకే పరిమితం అయిందని అనుకోవచ్చు మనం. ఎందుకంటే మిగిలిన ఎగ్జామ్స్లో ఐదర్ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ని ఒక సపరేట్ పార్ట్గా తీసుకోవడం జరిగింది. సో మీరు పిల్లలకు బోధించాలి కాబట్టి గతానికి సంబంధించిన అంశాలు కూడా మనం తెలుసుకోవాలి అనే పాయింట్ తోటే జీకే మొత్తం అనేది మనకు ఉంటుంది. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు జీకేలో మనకు బేసిక్గా కనిపించే ఒక టాపికే విశ్వం. ఇప్పుడంతా కూడా దీనికి సంబంధించి తీసుకునేటప్పుడు ఐక్యరాజ్య సమితి కొన్ని, అంటే ఇది ఒక అన్లిమిటెడ్ టాపిక్స్ కాబట్టి చిన్న చిన్న అంశాలు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సోషల్ పర్టికులర్గా అవి ఇప్పుడు ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా నాన్ సైన్స్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆ సోషల్ పుస్తకాలు, వీలైతే పాత పుస్తకాలు అప్పుడప్పుడు తిరిగేయటం వల్ల కొంత డేటా అనేది మనకు దాంట్లో లభ్యమవుతుంది. అవి అడిగే అవకాశం తక్కువ, కానీ మనకు ఒక బేస్ ఏర్పడడానికి అక్కడ ఛాయస్ ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులకి ఇక్కడ తేడా ఏంటంటే
ఇది కొంత మనకు స్వతసిద్ధమైన ఆసక్తి కూడా ఉండాలి. మిగిలిన సబ్జెక్టులో లాగా జీరో నుంచి స్టార్ట్ కాదు. సరే, ఇక మనం యుఎన్ఓ ఏదో ఒక చోట ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కాబట్టి విడిగా మనం, నేను క్లాస్ చెప్తున్నప్పుడు సాధారణంగా కరెంటుని జీకేని జంబుల్ చేస్తూనే మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఒక అంశాన్ని పట్టుకొని ఆ అంశానికి సంబంధించిన కంటిన్యూయేషన్లోనే మనం సాధారణంగా వెళ్తూ వస్తాం. సో వాస్తవంగా ప్రపంచానికి ఇప్పుడు కూడా అంతే, ఐక్యరాజ్య సమితి కూడా తన రోల్ ప్లే చేస్తున్నప్పటికీ అక్కడ మీకు ఇజ్రాయెల్ పాలస్తీనా హమాస్ అదొక కాన్ఫ్లిక్ట్, ఆల్రెడీ రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్, దాంతోపాటు ఇరాన్ ఉత్తర కొరియా ఇవన్ వీటిది ఇంకొక తరహా ప్రాబ్లం. సో ఎవరు కూడా ఐక్యరాజ్య సమితిని నేరుగా కేర్ చేస్తున్న దాఖలా లేవు, బట్ అయినప్పటికీ అంతర్జాతీయానికి సంబంధించినంత వరకు అది ఒక అతిపెద్ద సంస్థ. దానికి బ్యాక్గ్రౌండ్ వెళ్ళినప్పుడు మనం ఒక సోషల్ స్థాయిలో చదవక్కర్లేదు, ఓ సాధారణమైన వ్యక్తికి ఐక్యరాజ్య సమితి గురించి ఏం తెలియాలి అంతవరకే. సో మనకు మొదటిసారిగా తీసుకునేటప్పుడు 110 ఏళ్ల క్రితం 1914లో మనకు ఫస్ట్ వరల్డ్ వార్ తొలి ప్రపంచ యుద్ధం అనేది జరిగింది, 14-18 అది మీకు తెలుసు. 1914-18 వరకు ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలోనే మళ్ళీ ఇలాంటిది తలెత్తకుండా ఉండడం, ప్రపంచ యుద్ధాలు అనేవి యుద్ధంలో గెలవడం అనేది ఏమి ఉండదు, వినాశనమే. ఇప్పుడు మనం గమనించి చూసుకుంటే రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా గెలిచింది, కానీ అప్పటి నుంచే వాళ్ళ పతనం పరోక్షంగా స్టార్ట్ అయింది. ఎందుకంటే దానిలో వాళ్ళు కోల్పోయింది, దానికి చేసిన ఖర్చు, రకరకాల యుద్ధాల్లో అమెరికా చేసిన ఖర్చు, ఇప్పుడు ఒక తెల్ల ఏనుగులాగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అనేది తయారైంది. సరే వదిలేద్దాం. సో 1914-18 అనేది మనకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సందర్భం. అది పూర్తయిన తర్వాత 1919లో మనకు థియోడార్ రూజ్వెల్ట్, సో థియోడార్ రూజ్వెల్ట్ దగ్గరికి కూడా మనం వెళ్ళక్కర్లేదు. 1919లో మనకు ఉడ్రో విల్సన్, సో ఉడ్రో విల్సన్ మొట్టమొదటిసారిగా ఒక ప్రపంచానికి సంబంధించి ఒక శాంతి సంస్థ ఉంటే బాగుంటుంది అని అని ప్రతిపాదించడం జరిగింది. దాన్నే మనం నానాజాతి సమితి ఆర్ లీగ్ ఆఫ్ నేషన్స్ అని అన్నాం. సో లీగ్ ఆఫ్ నేషన్స్ లేదా నానాజాతి సమితి అనే దాన్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం, దాంట్లో ఒక రాజ్యాంగం కానీ వాళ్ళకి ఒక ముసాయిదా కానీ ఒక ప్రత్యేకత లేదు, పేరు పెట్టడంలో కూడా ఒక విభజననే కనిపిస్తుంది లీగ్ ఆఫ్ నేషన్స్ అని. సరే, సో 1919లో ఈయన దాన్ని ప్రతిపాదించిన తర్వాత 1920లో నానాజాతి సమితి అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో దీనికి హెడ్ క్వార్టర్ మనకు జెనీవా, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ నాట్ ఇన్ న్యూయార్క్. 1920లో మనకు జెనీవాలోనే ఇది స్టార్ట్ కావడం జరిగింది. సో ఆ తర్వాత దీని గురించి మనం పెద్దగా జీకే పరంగా చదవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. కొంతకాలానికి 1939-45 1939-45 సో ఈ కాలంలో మనకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. సో ఇప్పుడు అంత ఫెమిలియర్గా జరగట్లేదు, ఇప్పుడు మళ్ళీ మనం చెప్పేటప్పుడు వస్తుంది. చాలాసార్లు ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చిన బిట్, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు అనేది. సో దట్ ఈస్ విన్స్టన్ చర్చిల్. ఆ బిట్ అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో మనం మన ఇష్టపూర్తిగా కాదు, తప్పనిసరి పాల్గొనాల్సి వచ్చింది. ఈ పాల్గొంటే భారత్ సహకరిస్తే తర్వాత ఆయన స్వాతంత్రంకి కూడా ఆలోచిస్తా, ఇట్లా చాలా రకాలుగా భారత్ని అందులో ఆయన దించడం జరిగింది. దాంతోపాటు మనకు విన్స్టన్ చర్చిల్ అనగానే గాంధీ, ఈ గాంధీని అర్ధనగ్న పకీర్, హాఫ్ నేకెడ్ పకీర్ అన్న బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్. అలాగే ఓ దేశ ప్రధానమంత్రిగా, బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉండి తర్వాత కాలంలో మనకు ఈవెన్ నోబెల్ సాహిత్య బహుమతి, ఈ నోబెల్ సాహిత్య బహుమతిని కూడా పొందిన వ్యక్తి విన్స్టన్ చర్చిల్. సో ఇవి, ఈ విన్స్టన్ చర్చిల్ బ్రిటన్కి ప్రధానమంత్రి. నేను మళ్ళీ విన్స్టన్ చర్చిల్ దగ్గరికి వస్తాను.
సో 1939 to 1945 ఈ రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే ఎక్కడో ఒకసారి ఈ యుద్ధానికి కూడా కాంక్రీట్ ఫుల్ స్టాప్ పెట్టాలి. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే మొదలైందో ఆటోమేటిక్గా ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ లేదా మనం చెప్పుకుంటున్న నానా జాతి సమితి, సో ఈ నానా జాతి సమితి అనేది అదృశ్యమైపోయింది. ఎవరు దాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. దాని పనే ప్రపంచ యుద్ధాలు రాకుండా నివారించడం. ఆ పనిలో అది విఫలమైంది కాబట్టి దానంతట అదే అంతర్ధానం అయిపోయింది, మాయమైపోయింది. సో దెన్ 1941లో ఈ యుద్ధం ఇలా కొనసాగుతున్న సందర్భంలో రెండేళ్లకి 1941లో ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన మనం ఇందాక మాట్లాడిన విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి, మరొక వ్యక్తి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. సో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అనే వ్యక్తి అమెరికాకి అధ్యక్షుడు. సో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్కు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే మనకు 3 సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి, 3 సార్లు అమెరికా అధ్యక్షుడిగా. ఎందుకంటే అమెరికా అధ్యక్ష పదవి కాలం 4 సార్లు అంటే గరిష్టంగా 8 సంవత్సరాలే ఉండగలుగుతారు. సో బట్ ఈయన 3వ సారి ఎన్నికైన వ్యక్తిగా ప్రత్యేకంగా చూస్తాం మనం ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. సో ఈ ఇద్దరు ఒక కొత్త శాంతి సంస్థని ఏర్పాటు చేయాలి, అది నానాజాతి సమితి కన్నా బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో, అప్పుడు యుద్ధం జరుగుతున్న సందర్భం కాబట్టి అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో మీటింగ్ సమావేశం కావడం జరిగింది. వాళ్ళ మధ్య చర్చ సారాంశాన్ని మనం అట్లాంటిక్ చార్టర్ అంటున్నాం. అట్లాంటిక్ సముద్రంలో కుదిరిన ఒప్పందం కాబట్టి దీన్ని అట్లాంటిక్ చార్టర్ అని అంటున్నాం. 1941లో అప్పటికి ఇంకా నేమ్ ఏం పెట్టలేదు. ఒక బలమైన శాంతి సంస్థ ప్రపంచానికి అవసరం, ఇందులో మెయిన్ పాయింట్ అది. సో ఆ తర్వాత 1942లో అంటే మన క్విట్ ఇండియా సమయంలో 1942లో దీనికి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, తెలుగులో మనకు ఐక్యరాజ్య సమితి, ఈ పేరుని ప్రతిపాదించిన వ్యక్తి లేదా ఈ పేరును పెట్టిన వ్యక్తి 1942లో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. అట్లాంటిక్ చార్టర్ చర్చలేమో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అండ్ విన్స్టన్ చర్చిల్ మధ్య జరిగాయి. ఇక్కడ సింపుల్ విషయమే, బ్రిటన్కి అధ్యక్షుడు ఉండరు, అమెరికాకి ప్రైమ్ మినిస్టర్ ఉండరు. సో బ్రిటన్ పిఎం విన్స్టన్ చర్చిల్ అండ్ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ల మధ్య ఆ ఒప్పందం కుదిరింది. సో అంతటితో అయిపోలేదు. ఆ తర్వాత 1943 టెహరాన్ చర్చలు ఇవన్నీ ఉన్నా మనకు ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధం ఎండింగ్ దశలో 1945లో ఏప్రిల్ నుంచి జూన్ ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడే దాదాపు యుద్ధం ముగిసిపోయిందని అనుకోవచ్చు. 1945లో మే 9, సో దాన్ని మనం రష్యన్ విక్టరీ డేగా చెప్తూ ఉంటాం. ఆ నాజీల పైన రష్యా గెలిచిన రోజు అది ఒక రకంగా ఈ సమావేశాలు జరుగుతున్నప్పుడే. ఈ సమావేశాలు ఎందుకు జరిగాయి? 1945లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు సంబంధించిన సమావేశాలు చాలా సుదీర్ఘంగా దాదాపు 2 నెలల పాటు జరిగాయి. ఈ 2 నెలల పాటు జరిగిన సదస్సు ఎక్కడ జరిగిందంటే శాన్ ఫ్రాన్సిస్కోలో జరగడం జరిగింది. సో శాన్ ఫ్రాన్సిస్కో మనకు బయట చాలా సీనరీస్లో కనబడుతూ ఉంటుంది. దీన్ని సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ అంటాం, అంటే బంగారు ద్వార నగరం అని. సో ఆ శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సు జరుగుతున్నప్పుడే దాదాపుగా యుద్ధం కూడా ముగిసింది. ఆ రోజునే రష్యన్ విక్టరీ డేగా వాళ్ళు జరుపుతున్నారు ఆన్ 9th May. సరే, ఈ యుద్ధం ఆల్మోస్ట్ 1945 జూన్ 26నే ఒక కంక్లూజన్కి వచ్చారు, ఏది యుఎన్ఓ ఏర్పాటు చేయాలి అని. ఈ సదస్సులో వాస్తవంగా పాల్గొన్న దేశాలు ఎన్ని అంటే 50. అందుకే అయితే ఈ శాన్ ఫ్రాన్సిస్కో సదస్సులో పాల్గొన్న దేశాలు 50 అయినా
మనం యుఎన్ఓ యొక్క ఫౌండెడ్ మెంబర్స్. ఇది మళ్ళీ కూడా మాట్లాడవచ్చు, ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ వద్దాం ఈ కంటిన్యూషన్ కోసం. ఈ శాన్ ఫ్రాన్సిస్కో సదస్సు జరుగుతున్న సందర్భంలోనే యాక్చువల్లీ ఐక్యరాజ్య సమితి అందుబాటులోకి రావాలి, కానీ ఇన్ దిస్ గ్యాప్, ఈ గ్యాప్లో కూడా ఏం జరిగింది అనేది తీసుకుంటే, మనకు 1941 డిసెంబర్ 7లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలోనే మనకు పెరల్ హార్బర్, ఈ పెరల్ హార్బర్లో ఒక అమెరికా నౌకని జపాన్ ముంచేయడం జరిగింది. దానికి ప్రతీకారంగా అమెరికా అణుబాంబు దాడి చేసింది. అప్పటికి ఇప్పటికీ మనకు మేజర్ అణుదాడులు అవేగా మనం భావించవచ్చు. సో ఓ రకంగా ఈ శాన్ ఫ్రాన్సిస్కో ఒప్పందం 1945 జూన్ 26 ఇది ముగిసిన నుంచి మళ్ళీ మనకు 1945 అక్టోబర్ 24 ఇక్కడికి కూడా నేను వస్తాను మళ్ళీ. సో ఈ గ్యాప్లో మనకి అమెరికా అణుబాంబు దాడులు జరపడం జరిగింది. ఆ అణుబాంబు దాడులే 1945 ఆగస్టు 6న ఆ అణుబాంబు దాడి ఎక్కడ జరిగింది అంటే మనకు హిరోషిమా పైన పడింది. ఆ హిరోషిమా పైన పడిన బాంబునే మనం లిటిల్ బాయ్ అని చెప్తున్నాం. లిటిల్ బాయ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. నేను నామినల్ ఒక ఐడియా కోసం ఇక్కడ, అది దాని యుద్ధం వినాశనం అంతా చాలా ఎక్కువగా ఉంటుంది. మరొక 2 డేస్ తర్వాత 1945 ఆగస్టు 9న మరొక అణుబాంబు దాడి జరిగింది. ఈసారి విక్టిమ్ నాగసాకి. మొదటిసారి హిరోషిమా అయితే రెండోసారి నాగసాకి. ఈ నాగసాకి పైన పడిన బాంబు పేరు మనకు ఫ్యాట్ మ్యాన్. మొదటిది లిటిల్ బాయ్ అయితే రెండవది ఫ్యాట్ మ్యాన్ అనేది అది. సో ఈ రెండు అణుబాంబుల దాడుల తర్వాత మళ్ళీ ఐక్యరాజ్య సమితి స్టార్ట్ అయింది. అయితే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఇందాకటి శాన్ ఫ్రాన్సిస్కో సదస్సుని హాజరైన దేశాలు 50ఏ. హాజరు కాకపోయినా నేరుగా ఒక దేశం ఐక్యరాజ్య సమితి ఏర్పాటుకు సంబంధించి సంతకాలు చేసేసింది. ఆ 51వ దేశం పేరే పోలాండ్. సో అందుకే ఐక్యరాజ్య సమితి స్థాపక దేశాలుగా మనం 51ని పరిగణిస్తాం. ఆ 51వ దేశం పోలాండ్, రైట్. తర్వాత బ్యాక్ వస్తే ఇక మనం చదివేటప్పుడు ఏంటంటే, మనం ఒక టాపిక్కి బౌండ్ అయితే జీకే నేర్చుకోవడం కష్టం. అంటే మనం యుఎన్ఓ అన్నప్పుడు యుఎన్ఓనే చెప్పాలి అనుకుంటే ఇలాంటివన్నీ పోతాయి, చిన్న విషయాలైనా పెద్దవైనా. ఇప్పుడు ఆగస్ట్ 9 అనగానే మనకు క్విట్ ఇండియా డే గుర్తుకు రావాలి. ఆ తర్వాత మనకు ఇది ప్రపంచ ఆదివాసీ దినం కూడా, ప్రపంచ ఆదివాసీ దినం, లైక్ అట్లాంటివి కూడా మనం లింక్ చేసుకున్నప్పుడు ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి చదువుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు, సరే అది మళ్ళీ మాట్లాడేద్దాం. తర్వాత 1945 అక్టోబర్ 24 ఎట్ లాస్ట్ యుఎన్ఓ అనే స్థాపన, ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పాటు చేయడం జరిగింది 1945 అక్టోబర్ 24. ఈ 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ హెడ్ క్వార్టర్గా ఐక్యరాజ్య సమితి స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ న్యూయార్క్ హెడ్ క్వార్టర్గా స్టార్ట్ అయింది. స్థాపక దేశాలు 51. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో 52వ దేశం ఏది అంటే భారత్. సో 52nd కంట్రీ భారతదేశం. మనం పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ముప్పైన ఈ యొక్క యుఎన్ఓలో జాయిన్ కావడం జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డాక చేరిన మొదటి కంట్రీ, మొదటి దేశం భారతే. సో ఈ అక్టోబర్ 30 అనేది తీసుకున్నారనుకోండి, నార్మల్, అది ప్రపంచ పొదుపు దినం. ప్రపంచ పొదుపు దినంగా కూడా అక్టోబర్ 30ని మనం
జరపడం జరుగుతుంది. రైట్, సరే, తర్వాత మళ్ళీ మనకు బ్యాక్ వస్తే ఇలా ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ఐక్యరాజ్య సమితిలో ఉండే విభాగాల్ని మళ్ళీ మాట్లాడదాం. ఐక్యరాజ్య సమితిలో ఉండే 6 అంతర్భాగాల్లో ఇది ఒక్కటే కాదు, ఐక్యరాజ్య సమితి ఒకటే కాదు, సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి అండ్ సచివాలయం. ఐక్యరాజ్య సమితిలో 6 అంతర్భాగాలు ఉంటాయి. అందులో 5 సాధారణ సభ, భద్రతా మండలి, ధర్మకర్తృత్వ మండలి, ఆర్థిక సామాజిక మండలి అండ్ సచివాలయం. ఇవన్నీ కూడా న్యూయార్క్లోనే ఉంటాయి. ఒక్క అంతర్జాతీయ నేర న్యాయస్థానం, అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇవి వేరే పొజిషన్లో ఉంటాయి. అది మళ్ళీ మనం అంతర్భాగాల గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకుందాం. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ముసాయిదా, ఐక్యరాజ్య సమితి యొక్క రాజ్యాంగ ప్రవేశిక, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాని ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాని ఎవరు తయారు చేశారు? జాన్ క్రిస్టియన్ అనే వ్యక్తి తయారు చేయడం జరిగింది. సో జాన్ క్రిస్టియన్ అనే వ్యక్తి దక్షిణాఫ్రికాకు సంబంధించిన వ్యక్తి, దక్షిణాఫ్రికాకు సంబంధించిన వ్యక్తి ఆయన ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క రాజ్యాంగ ముసాయిదాని తయారు చేయడం జరిగింది.